రడిక కర్ణాటకలో చెలరేగిన హిజా వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్‌లో అందిస్తారు. ఎస్ ప్రసన్న. అంటే ఈ వ్యవహారం కర్ణాటకలో రాష్ట్రమంతా అట్టుడికిపోతుందని చెప్పుకోవచ్చు. బాగల్కోట, దావణగిరి, ఉడిపి, శివమొగ్గ, అదేవిధంగా రాయచూరు, కోలారు ఈ జిల్లాల్లో ప్రధానంగా హిజాబ్ అంశం ప్రధానంగా చాలా తీవ్రమైన ఆందోళనలతో కొనసాగుతోంది. కర్ణాటక హైకోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుంది. యాక్చువల్గా చెప్పాలంటే గత జనవరిలోనే హిజాబ్ అంటే బురఖా కావచ్చు లేకపోతే హిజాబ్ కావచ్చు కొంతమంది ధరించి కాలేజీలకు రావడం జరిగింది. దీని మీద ఇంకొక వర్గం ఆందోళన చేయడం, వాళ్ళు కాషాయ వస్త్రాలు ధరించడం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం, దీంతో చిలికి చిలికి గాలివేళంగా మారింది. దాదాపు 3-4 వారాల నుంచి ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న మొదట్లో 1-2 స్కూళ్ళు కాలేజీల్లో మొదలైన అంశం క్రమంగా కర్ణాటక రాష్ట్రం మొత్తం విస్తరించిందని చెప్పుకోవచ్చు. ఒక 6-7 జిల్లాల్లో శివమొగ్గ కావచ్చు, రాయచూరు కావచ్చు, కోలారు కావచ్చు ఈ జిల్లాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. కర్ణాటకలో హైకోర్టు కూడా ప్రధానంగా జోక్యం చేసుకుంది. ఇప్పటికే ఓవైసీ కూడా దీని మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది, కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇది ఒక సున్నితమైన అంశంగా కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మాయి చెప్తూ ఉన్నారు. ఎవరు ఉద్రిక్త వాతావరణంలో ఉండకూడదు, ఇలాంటి ఆందోళనలు మంచివి కాదు. దాంతోపాటు విద్యార్థులు ఎవరైతే కళాశాలల్లో కానీ స్కూళ్లలో కానీ చదువుకుంటున్నారో ఈ రకమైన వాతావరణం మంచిది కాదు అని కూడా కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మాయి చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వ్యవహారం మీద మరి హైకోర్టు ఈరోజు ఏ రకమైన తీర్పు చెప్తుంది, హైకోర్టు తీర్పు మీద కూడా స్పష్టంగా చాలా వర్గాల్లో చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే హైకోర్టు చెప్పింది మా న్యాయవాదులే ఈ అంశానికి మేము కలత చెంది ఉన్నాం, కర్ణాటకలో జరిగిన ఈ అంశాలు మంచిది కాదు, విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ప్రమాదకరంగా మారే అంశం అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్లో కూడా కొన్ని పార్టీలు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. కర్ణాటకలో జరిగిన సంఘటనలకు సంబంధించి విచారం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఓవరాల్గా ఇది గతంలో కేరళలో కొన్ని స్కూళ్ళల్లో యూనిఫామ్ పెట్టినప్పుడు ఎలాంటి అలజడి జరగలేదు, కానీ కర్ణాటకలో ఈ రకమైన పరిస్థితి వచ్చినప్పుడు ఈ వాతావరణం ఎందుకు వచ్చింది, రెండు వర్గాల మధ్య ప్రధానంగా హిందూ ముస్లిం వర్గాల మధ్య ఎందుకు ఈ రకమైన ఆందోళనలు మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, జై శ్రీరామ్ అంటూ నినాదాలు కూడా ఎందుకు వస్తున్నాయి అని చర్చ కొంత దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కర్ణాటక ప్రభుత్వం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చి తీర్పును దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే విద్యార్థుల్లో ఈ రకమైన వైఖరి మంచిది కాదు. జనరల్గా పొలిటీషియన్స్ వాటి కోసం కావచ్చు ఇతరత్ర రాజకీయ పరమైన విమర్శలు మాటల యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు, కానీ స్కూళ్ళల్లో విద్యార్థులు కొంతవరకు కూడా సంయమనం పాటించి ఉంటే పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు దానికి రివర్స్లో కర్ణాటకలో ఈ రకమైన ఆందోళనలు జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుంది, భవిష్యత్తులో ఈ ఆందోళనల మీద బహుశా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా, ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నమూలాన్ని కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది, పార్లమెంట్ సమావేశాలు కూడా ఇంకో 2-3 రోజులు జరిగే అవకాశం ఉంది కాబట్టి పార్లమెంట్లో ఈ అంశం ఇంకా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉందా, ఇవాళ కూడా బహుశా ఈ అంశాన్ని ప్రస్తావించవచ్చు. కాబట్టి కర్ణాటక హైకోర్టు ఇచ్చే తీర్పును దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం తీసుకునే చర్యలు ఆధారపడి ఉంటాయి. ఓవరాల్గా ఈ అంశం ఎక్కువగా కుదుపుతుంది కాబట్టి ఏ రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఈ హిజాబ్ వ్యవహారం ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనకి చర్చనీయాంశంగా మారాయని మనం చెప్పుకోవచ్చు. కర్ణాటకలో ఒక 6-7 జిల్లాల్లో ఈ అంశం మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆందోళన ఉద్యోగ రూపం దాల్చడంతో 2-3 రోజులు స్కూళ్ళకు సెలవు ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళీ వచ్చి సోమవారమే స్కూళ్ళు కాలేజీల్లో తెరిచే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపు ఈ సమస్యకి ఒక పరిష్కారం వస్తుందేమో మనం చూడాల్సి ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.